హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వర్షాకాలం వచ్చేసింది కదా, ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఈ రెసిపీకి ఏమేం కావాలో చూసేద్దాం రండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరేపాకు వీటిని సన్నగా తురుముకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బేషిని తీసుకొని దాంట్లో అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తీసుకొని మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకోవడం వల్ల దాంట్లో నుంచి వాటర్ వస్తాయి, ఆ వాటర్తోనే మనం పిండిని కలుపుకోవాలి. నెక్స్ట్ ఆ ఉల్లిపాయల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ ఉల్లివడ అనేది మా డాడీ ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం ఉల్లిపాయలని వేసేసుకొని, అలాగే ఇంకా కట్ చేసుకున్న చిల్లీస్ని, కరేపాకుని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మనకి ఇంకా ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదు, ఓన్లీ దీంట్లో వచ్చిన వాటర్తోనే మనం పిండిని అనేది మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చాలాసేపు. ఒక 10 to 15 minutes దాకా కలుపుకోవచ్చు మనం. ఇలా మొత్తం మిక్స్ చేశాక ఒక ప్లేట్ పెట్టేసి ఒక 5 minutes పక్కన పెట్టండి. నెక్స్ట్ ఒక కప్పు బియ్యపిండి తీసుకోండి. బియ్యపిండి వద్దనుకుంటే మీరు మైదానా తీసుకోవచ్చు. బియ్యపిండి దేనికంటే కొంచెం క్రిస్పీగా వస్తాయని బియ్యపిండి వేస్తున్నాం. మనం పక్కన పెట్టిన ఉల్లిపాయలని తీసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని మైదా పిండిని మొత్తం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఆ ఉల్లిపాయల్లోకి కలుపుకోండి. మొత్తం కలిసేలా కలుపుకోండి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. అలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఒత్తుకుంటూ. అలా బాగా మిక్స్ చేస్తే మనకు వాటర్ అనేది అసలు అవసరం ఉండదు, ఆనియన్స్తోనే సరిపోతుంది. నెక్స్ట్ కారం వేసుకోండి. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ తీసుకున్నా, ఇంకా క్రిస్పీగా రావడానికి మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా వేసుకోవచ్చు. నేను కార్న్ఫ్లోర్ వేసుకొని కలుపుకుంటున్నాను. మీ దగ్గర జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకొని ఇంకా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఈ షేప్లో, వడ షేప్లో తీసేసుకొని ఒకటి పక్కన పెట్టేయండి. ఇలా బాల్ లాగా చేసేసి ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ శ్రమ పడడం అవసరం లేదు. నెక్స్ట్ ఒక కళాయి తీసుకొని ఆయిల్ హీట్ చేశాక ఒక్కొక్క వడని తీసుకుంటూ మనం ఆయిల్లో వేసేసుకోవడమే. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా చేసేయచ్చు. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని టర్న్ చేసేసుకోండి. టర్న్ చేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోండి. ఒక పేపర్ బౌల్ తీసుకోండి. పేపర్ బౌల్ తీసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్ పీల్చేస్తుంది కదా, ఇంకా క్రిస్పీగా ఉంటాయి. అప్పుడు వేడివేడిగా తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.